వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కష్టాల నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు, కానీ వాటి నుంచి బయటపడలేరు. అప్పుడు మా తలరాతి ఇంతే అని సరిపెట్టుకుంటూ ఉంటారు. ఎవరికైనా సరే కష్టాలు కాని ఇబ్బందులు కాని పోలేదంటే దానికి గల కారణం బ్రహ్మ రాసిన తలరాత అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ రాసిన తలరాతను కూడా మార్చేటటువంటి అద్భుతవంతమైనటువంటి శక్తి కొన్ని పరిహారాలకు ఉంది. బ్రహ్మ రాసిన తలరాతను మార్చే శక్తి ఒక అమ్మవారికే ఉంది. అలా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మీ యొక్క తలరాత మారిపోయి మీకు అదృష్టం ప్రాప్తించాలి అంటే అమ్మవారి యొక్క ఆలయంలో శుక్రవారం రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఎవరైనా సరే మా తలరాతి మా జీవితం ఇంతే అని భావించేవారు చింతించవద్దు. శుక్రవారము అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఒక ప్రమిదను ఉంచి ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వెల నూనె, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పోయాలి. పోసిన తరువాత మూడు రంగులు ఉన్నటువంటి నూలు వస్త్రాన్ని తీసుకోండి. ఒక నూలు వస్త్రం తీసుకోవాలి, దానికి మూడు రంగులు ఉండాలి. అలా మూడు రంగులు ఉన్నటువంటి నూలు వస్త్రాన్ని తీసుకొని వస్త్రాన్ని పేని ఒత్తుల్లాగా తయారు చేసుకోవాలి. వస్త్రంతోనే మూడు ఒత్తులలాగా తయారు చేసుకుని ఆ ఒత్తులు వేసి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి. దీనిని నక్షత్ర శాంతి దీపం అనే పేరుతో పిలుస్తారు. ఎవరికైనా సరే తలరాత బాలేదు అంటే వాళ్ళకి జాతకంలో నక్షత్ర దోషాలు ఉన్నట్టు లెక్క. 27 నక్షత్రాలకు సంబంధించి ఏ దోషాలు పోవాలి అన్న, మీ తలరాత మారి అదృష్టం కలగాలి అన్న అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో శుక్రవారం పూట వీలు ఉన్నప్పుడల్లా ఈ విధంగా దీపం వెలిగించండి. చాలా సులభం. ఆవు నెయ్యి, నువ్వెల నూనె, ఆముదం ఈ మూడు కలిపి ప్రమిదిలో పోయటం, మూడు రంగులు ఉన్నటువంటి నూలు వస్త్రాన్ని పేరి మూడు వత్తులలాగా చేసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించడం, అలా వీలు ఉన్నప్పుడల్లా దీపం వెలిగిస్తూ ఉండండి. తప్పకుండా అమ్మవారు మీ యొక్క తలరాతను మారుస్తుంది, మీకు అదృష్టం తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.